हाय फ्रेंड्स, वेलकम टू अंता रेसीपी। रागी बेल्लम सुन्नुंडलु एला चेयालो चूपिस्तानु। इदि चेयडं चाला सिंपल अंडी, चाला टेस्टीगा कूडा उंटाई। ई सुन्नुंडलु एला चेयालो इप्पुडु मीकु चूपिस्तानु। मुंदुगा स्टव् ऑन चेसि कड़ाई पेट्टुकोनि वेडेकाक 2 स्पून्ल नेय्यि वेसुकोवालि। नेय्यि करिगाक 2 कप्पुल रागी पिंडि मनं तीसुकोवालि। इप्पुडु दीन्नि కడాయిలో వేసి కాసేపు ఫ్రై చేయాలి। ఇది ఇలా కలుపుకు ఫ్రై చేయాలి। ఇది మనకి ఫ్రై అయిందని ఎలా తెలుస్తుందంటే మనకి మంచి స్మెల్ వస్తుందండి, అప్పుడు మనకి ఇది ఫ్రై అయిందని గుర్తు। చూసారుగా ఇలా కలుపుకోవాలి। ఇది పిల్లలకి చాలా హెల్తీ అండి। చూసారుగా ఇది ఫ్రై అయిపోయింది। ఇప్పుడు దీన్ని మనం ఒక ప్లేట్ లోకి తీసుకుందాం। ఇలా प्लेट तीसुकुन्नाक इदि कोंचेम चल्लारालि। चूसारु कदा फ्रेंड्स, इदि चल्लारिपोयिंदि। इप्पुडु मनं दीन्नि ओक मिक्सी जार लोकि तीसुकोवालि। ओक मिक्सी जार लोकि तीसुकुन्न तर्वात मनं रागि पिंडि ए कप्पुतो अयिते तीसुकुंटामो 2 कप्पुल रागि पिंडिकि ओक कप्पु बेल्लं तूरि सरिपोतुंदि। मीकु इंकोंचेम तीयगा कावालनुकुंटे इंकोक 1/2 कप् बेल्लं तूरि याड् चेसुकोवच्चु। इंदुलोने 2 యాలకులు వేసుకోవాలి। దీన్ని మనం మెత్తగా మిక్సీ పట్టుకోవాలి। చూసారుగా ఫ్రెండ్స్, ఇలా మిక్సీ పట్టుకోవాలి। ఇప్పుడు దీన్ని మనం ఒక ప్లేట్ లోకి తీసుకుందాం। ఇలా ఒక ప్లేట్ లో తీసుకున్న ఈ రాగి పిండిలో కొద్ది కొద్దిగా నెయ్యి వేసుకుంటూ ఉండలుగా చేసుకోవాలి। చూసారుగా ఇలాగే అంతా పిండిని ఉండలుగా చేసుకోవాలి। చూసారుగా ఇలా ఉండలు చేసుకోవాలి। ఇవి హెల్త్‌కి చాలా మంచిదండి। చూసారుగా ఫ్రెండ్స్, ఎంతో టేస్టీ అయిన రాగి బెల్లం సున్నుండలు రెడీ। మీరు ఒకసారి ట్రై చేయండి। ఇది చేయడం చాలా సింపుల్ అండి। మీరు ఒకసారి ట్రై చేయండి। మీకు గాని మా రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి। మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం। థాంక్స్ ఫర్ వాచింగ్।